అస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని రెండవ సూరా సూరా అల్ బక్రాలోని 87వ వాక్యం నుండి, మరియు నిజానికి మేము మూసా అంటే మోషే అనే ప్రవక్తకు అలైహిస్సలాం గ్రంథాన్ని అంటే తౌరాత్ అనే గ్రంథాన్ని మోషే ధర్మశాస్త్రాన్ని అతనికి ప్రసాదించాము, మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా యేసు అలైహిస్సలాం గారికి స్పష్టమైన సూచనలను ఇచ్చాము. దానిని ఇంజీల్ గ్రంథం అని అంటారు. మరియు పరిశుద్ధాత్మ రూహుల్ కుదూస్ అంటే జిబ్రియలు లేదా గాబ్రియల్ అని అంటారు. వీరి ద్వారా అతనిని బలపరిచాము. ఏమి, మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్నదాన్ని తీసుకొని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని అసత్యవాదులు అని అన్నారు కదా, మరికొందరిని చంపారు కూడాను మీరు. మరియు వారు మా హృదయాలు మూయబడి ఉన్నాయి అని అంటారు. అలా కాదు, అది నిజం కాదు. వారి సత్య తిరస్కారం వలన అల్లా వారిని శపించాడు. అల్లా అంటే సృష్టికర్త అన్నమాట అని అర్థం. అల్లా వారిని శపించాడు, అల్లా వారిని బహిష్కరించాడు. ఎందుకు అంటే వారు విశ్వసించేది చాలా తక్కువ. మరియు ఇప్పుడు వారి వద్దనున్న దానిని తౌరాతును ధృవీకరించే గ్రంథం ఇప్పుడు ఈ యుగంలో ఈ ఖురాన్ అల్లా తరపు నుండి, సృష్టికర్త తరపు నుండి, దేవుడి తరపు నుండి వారి వద్దకు మళ్ళీ వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్య తిరస్కారాలు అయిపోయి విజయం కొరకు ప్రార్థించేవారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది ఈ గ్రంథం వచ్చినా కూడా వారు దానిని తిరస్కరించారు. కాబట్టి సత్య తిరస్కారులపైన అల్లా అభిశాపం, బహిష్కారం అవతరిస్తుంది. అల్లా అవతరింపజేసిన సందేశాన్ని ఈ ఖురాను తిరస్కరించి వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు. వారి తిరస్కారం అల్లా తన దాసులలో తాను కోరిన వారిపై తన అనుగ్రహం, ఖురాన్ ప్రవక్తృత్వం అవతరింపచేశాడనే కక్ష వల్లనే. కనుక వారు అల్లా క్షోద్రం మీద మరింత క్షోద్రానికి గురయ్యారు. మరియు ఇలాంటి సత్య తిరస్కారులకు అవమానకరమైనటువంటి శిక్ష ఉంది. మరియు వారితో, యూదులతో అల్లా అవతరింపజేసిన దానిని, ఈ ఖురాన్ను విశ్వసించండి అని అన్నప్పుడు వారు, మా ఇజ్రాయిల్ వారిపై అవతరింపజేయబడిన దానిని, తౌరాతును మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. మరియు దాని తర్వాత వచ్చింది ఈ ఖురాన్ సత్యమైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని, ఈ యొక్క తౌరాతును ఇది ధృవపరుస్తున్నప్పటికీ కూడా దీనిని, ఈ ఖురాన్ను తిరస్కరిస్తూ ఉన్నారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వారిని అడగండి, మీరు మీ వద్దనున్న గ్రంథాన్ని విశ్వసించే వారే గనక అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లా యొక్క ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారో చెప్పండి అని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని అడగండి అని అల్లా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాని తర్వాత 92వ వాక్యం, మరియు నిజానికి మూసా అంటే మోషే అలైహిస్సలాం గారు ఎవరైతే ప్రవక్త ఉన్నారో ఆయన స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చారు. తర్వాత అతను పోగానే మీరు వేరే ఒక జంతువును, విగ్రహాన్ని ఆరాధ్య దైవంగా చేసుకోవటం మొదలుపెట్టారు. మరియు ఎంత దుర్మార్గులు అని అల్లా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు 92వ వాక్యంలో. 93వ వాక్యం, మరియు మేము తూర్ అనే పర్వతాన్ని ఎత్తి మీపైన నిలిపి మిమ్మల్ని మీ నుంచి తీసుకున్న ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. తూర్ అనే పర్వతాన్ని పైకెత్తి అక్కడ ఒకసారి మిమ్మల్ని రక్షించడం జరిగింది. అప్పుడు ఒక వాగ్దానం తీసుకోవడం జరిగింది. మేము మీకు చేస్తున్న వాటిని, ఉపదేశాలను, ఉదాహరణలను స్థిరంగా పాటించండి మరియు జాగ్రత్తగా వినండి అని చెప్పాము. వారు, మేము విన్నాము కానీ అతిక్రమిస్తున్నాము అని అన్నారు. వారి సత్య తిరస్కారం వలన వారి హృదయాలలో, మరి వారు దేనినైతే తయారు చేసుకొని పూజిస్తూ ఉన్నారో ఆ ప్రేమ నిండిపోయి ఉంది. వారితో అను, మీరు విశ్వాసులే కనుక అయితే ఈ చెడు చేష్టలను
చెయ్యమని మిమ్మల్ని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చెడ్డది అని వారితో చెప్పాయి. 94వ వాక్యం, వారితో ఇలాను, ఒకవేళ అల్లా వద్దనున్న పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే కనుక అయితే మీరు మరణాన్ని కోరండి. 95వ వాక్యం, కానీ వారు ఎన్నటికీ దానిని మరణాన్ని కోరరు, ఎందుకంటే వారు తమ చేజేతుల చేసి పంపినవి తమ కర్మలు వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహకు బాగా తెలుసు. 96వ వాక్యం, మరియు నిశ్చయంగా జీవితం పట్ల సర్వ జనుల కంటే ఎక్కువ వ్యామోహం వారి హృదయాలలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముస్రికులను కూడా మించిపోయారు. వారిలో ప్రతి ఒక్కడు 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు, కానీ దీర్ఘార్ధాయం వారిని శిక్ష నుండి తప్పించలేదు, మరియు వారు చేసేదంతా అల్లా చూస్తూనే ఉన్నాడు. ఓ ప్రవక్త వారితో ఇలాను, జిబ్రయీల్ అనే దైవదూత పట్ల విరోధమున్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. జిబ్రయీల్ అంటే గబ్రయీల్ అనే దైవదూత. అల్లా ఆజ్ఞతోనే అతను ఈ యొక్క ఖురాను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని దివ్య గ్రంథాలను ఇది ఈ యొక్క ఖురాన్ ధృవీకరిస్తున్నది, మరియు విశ్వసించే వారికి ఇది సన్మార్గం చూపుతున్నది. విశ్వసించే వారు ఎవరికైనా సరే ఇది సన్మార్గం చూపుతున్నది, మరియు శుభవార్తను కూడా ఇస్తున్నది. 98వ వాక్యం, అల్లాకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రయీలకు మరియు మికాయిలకు ఎవరైతే శత్రువులో, అల్లాకు మరియు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు మరియు జిబ్రయీలకు మరియు మికాయిలకు ఎవరైతే శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్య తిరస్కారులకు అల్లా కూడా శత్రువే. 99వ వాక్యం, మరియు వాస్తవంగా మేము నీపైన స్పష్టమైన సూచనలు ఆయతులు అవతరింపజేస్తూ ఉన్నాము, వాక్యాలని వహీ రూపంలో, ఈ యొక్క ఖురాన్ రూపంలో, మరియు అవిధేయులు తప్ప మరెవ్వరు వీటిని తిరస్కరించరు. ఏమీ 100వ వాక్యం, ఏమి వారు ఒడంబడిక చేసినప్పుడల్లా వారిలో ఒక వర్గం వారు దానిని త్రోసిపుచ్చడం జరగలేదా? నిజానికి వారిలో చాలామంది విశ్వసించని వారున్నారు, మరియు వారి దగ్గర పూర్వం నుంచే ఉన్న దానిని, దివ్య గ్రంథాన్ని ధృవపరుస్తూ ఒక ప్రవక్త ముహమ్మద్ సలహాస్లం అల్లా తరపు నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజల్లోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్లా గ్రంథాన్ని తమ వీపులు వెనక త్రోసివేసేశారు. అల్లాహు అక్బర్. ఇక 102వ వాక్యం, మరి వారు సులైమాను రాజ్యకాలమున సైతానులు పఠించే దానిని జాల విద్యను అనుసరించారు. సులైమాను సత్య తిరస్కారి కాలేదు, కానీ నిజంగా సైతానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబిలోనియా నగరమున హారూత్ మారూత్ అనే ఇద్దరు దైవదూతల ద్వారా తేబడినటువంటి జాల విద్య ప్రజలకు నేర్పించింది. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు వాళ్ళిద్దరు దైవదూతలు కూడా ఏమనేవారంటే, నిజంగా మేము మానవులకు ఒక పరీక్ష, కాబట్టి మీరు ఈ జాల విద్యను నేర్చుకొని సత్య తిరస్కారాలు కాకండి అని వారు చెప్పేవారు. అయినప్పటికీ వారు ప్రజలు భార్యాభర్తలను ఎడబాటు కలిగించే జాల విద్య వారి వద్ద దగ్గర నుంచి నేర్చుకునేవారు, మరియు అల్లా అనుమతి లేనిదే దాని ద్వారా ఎవ్వరికి ఏమాత్రం హాని కలిగించలేరు, మరియు వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేది, కానీ లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. మరియు నిజానికి దానిని, జాల విద్యను స్వీకరించే వానికి పరలోక సౌఖ్యంలో ఏమాత్రం కూడా భాగం లేదు. వారికి బాగా తెలుసు, మరియు వారు ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నవారు, ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది.
మరియు వారు విశ్వసించి దైవభీతి కలిగి ఉండినట్లయితే నిజంగా అల్లా తరపు నుండి వారికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభించబడేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. 104వ వాక్యం. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు రాయినా అని అనకండి, ఉంజుర్రా అని గౌరవంతో అనండి, మరియు అతని మాటలను శ్రద్ధతో వినండి. మరియు సత్య తిరస్కారులకు బాధాకరమైన శిక్ష కూడా ఉంది సత్య తిరస్కారులకి. 105వ వాక్యం. సత్య తిరస్కారులైన గ్రంథ ప్రజలకు కానీ మరియు బహుదైవారాధకు ముస్రికులకు కానీ మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరింపజేయటం ఎంతమాత్రం కూడా వారికి ఇష్టం లేదు. కానీ అల్లా తాను కోరిన వారినే తన కరుణ ప్రత్యేకించుకుంటాడు, మరియు అల్లా అనుగ్రహించటంలో సర్వోత్తముడు. 106వ వాక్యం. మేము మా ప్రవచనాలలో ఆయత్లలో వహీలో ఈ యొక్క వాక్యాలలో ఒకదానిని రద్దు చేసినా లేక మరిపింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమి నిజంగా అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడని నీకు తెలియదా అని ఈ యొక్క ఖురాన్లో 2వ సూరాలో 106వ వాక్యం వరకు ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అల్లా తలస్తే మిగతా భాగాన్ని ఇన్షాల్లా మళ్ళా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి ఆ సృష్టికర్త అయిన అల్లాని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. మరియు నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే మాకు ఈ యొక్క మానవునిగా మమ్మల్ని చేశారో, మరియు మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మరియు ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, నరకయాత్ర నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, ప్రస్తుతం ఈనాడు మేము జీవించున్నప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల బాధల నుంచి, అనారోగ్యము, అప్పులు, బాధలు, షిర్కు, బిదాతు, హరాము, మరియు వడ్డీ, మరియు అప్పులు, ఇటువంటి ఏవేవైతే ఉన్నాయో వల్ల, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మీరు మాకు కుటుంబంగా ఏర్పరిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించడం వల్ల, అలా ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్క నీ దాసుడికి మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, అలా మీ ప్రవక్తలందరిపైన శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల, నీ మార్గంలో మరణించిన వారందరికీ, నీ మార్గంలో పనిచేసిన వారికి, నీ మార్గంలో పనిచేస్తున్న వారికి కూడా, వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, ఎవరైతే మీకు నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు చేస్తూ ఉన్నారో, ఎవరెవరు హృదయంతో, శరీరంతో, ఆధ్యాత్మికతతో, మరియు ఐశ్వర్యంతో, సంపదతోటి దేనిని వీలైతే దాన్ని ఖర్చు పెట్టి ఏ విధంగా అయితే మీ మార్గంలో వారు పుణ్యాలు సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఖర్చుని మీరు స్వీకరించండి వల్ల, అలా మాకు ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా ఆశీర్వదించండి వల్ల, ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల, అలా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అలా అంతిమ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన మేము పంపే దరోదును స్వీకరించండి వల్ల, అలా ఇబ్రాహీం అలసం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలితస్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల, ఆమీన్. అలా ఈ యొక్క ఖురాన్ని మేము భక్తి శ్రద్ధలతో చదివి, విని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, పాటిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ఇతరులకు తెలిపే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి. మా యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వదించండి. ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో, ఇతరుల దాకా కూడా చేరుస్తారో, వారందరికీ కూడా ఈ యొక్క శుభాలని, వారందరి తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండడం వల్ల, మా ప్రార్థన స్వీకరించడం వల్ల, ముఖ్యంగా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మీ యొక్క రెహమతోటి, మీ యొక్క కరుణతోటి, మీ యొక్క ఆప్యాయతతోటి, మీ యొక్క
రక్షణతోటి మమ్మల్ని రక్షించి, మమ్మల్ని పరిశుద్ధపరిచి, ఇహలోకంలో సమాధిలో పరలోకంలో మాకు సహాయం చేయండి వల్ల, రక్షించండి వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్.